గ్రౌండ్లో ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ శ్రీనివాస్ గారు. మూర్తి గారు, మొత్తానికి మేము మా వర్షన్ ఏంటంటే జనసేన పార్టీగా మాకు ఎన్నికల రాజకీయాల్లో ఎన్నికలు అనేది ఒక భాగమే తప్ప ఎన్నికలే మాకు రాజకీయాలు కాదు. ఎందుకంటే నిజంగా ఎన్నికలనే రాజకీయం చేయాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీలుగా ఏదో ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చేయడం, ఆ తర్వాత ఏమో మళ్ళీ మడమ తిప్పడం లాంటి కార్యక్రమాలు చేయాలి. మేము ఆ కార్యక్రమాలు ఎప్పుడు చేయడం ఉద్దేశం మాకు ఎప్పుడు లేదు. మేము ఒక ఎజెండాతో ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో, ఒక ప్రత్యామ్నాయ పార్టీగా రాష్ట్రంలో ఎదగాలనే ఉద్దేశంతో మా కష్టం మేము పడుతున్నాం, ప్రజలకు మా విషయం చెప్తూనే వెళ్తున్నాం. దాని సందర్భంగానే ఈ హామీలో కూడా మాకు కొన్ని మేము ఎంపీటీసీని జడ్పీటీసీని ఈ కొన్ని మేము గెలుచుకోగలిగాం పంచాయతీలని. ఆ విధంగా మేము ముందుకుంటే వెళ్తున్నాం. అంటే మూర్తి గారు ఎన్ని అనుకున్నా కూడా మా ఈ పార్టీలుగా మనం ఒకరికొకరు ప్రత్యర్థులమే కానీ శత్రువులం కాదు. ఆ సందర్భాలను బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి డిసైడ్ అవుతాయి. ఎందుకంటే ఈ పొత్తులు అన్నాయి ప్రత్యేకించి నిర్ణయించేది నాయకులు కాదు సార్, అప్పుడున్న పరిస్థితులు నిర్ణయిస్తాయి. మేము ఇంకోటి గమనించవలసింది, మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతో మేము ఎప్పుడు పొత్తులో లేవు. 2014లో మద్దతు ఇచ్చాం. ఆ రోజు పొత్తులో ఉంటే మేము కొన్ని సీట్లు అడగడమో లేకపోతే పవన్ కళ్యాణ్ గారే ఏదైనా పదవి అడగడం లాంటి ఏదైనా చేశారు, అదేం జరగలా. ఆ రోజున్న పరిస్థితిని బట్టి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక అనుభవ నాయకుడిగా చంద్రబాబు గారు ఉంటే బాగుంటుంది, మనం కూడా వెళ్తే ఓట్లు చీలిపోయి ఈ వ్యక్తి వస్తే ఇంకా నాశనం అయిపోద్ది అనే ఉద్దేశంతో ఆ రోజు మేము పొత్తుకు వెళ్ళాం, మద్దతుగా వెళ్ళాం, మద్దతు చెప్పాం. ఆ రోజు అధికారులకు వచ్చారు. తర్వాత 2019లో మేము విడిగా వెళ్ళాం. సరే, బీఎస్పీ తోటి వాళ్ళు వెళ్ళామనుకోండి, కానీ ఇప్పుడు మేమేమంటే వ్యక్తిగతంగా సంస్థాగతంగా మేము బలపడాలి, రాష్ట్రంలో మేము ప్రత్యేక పార్టీగా ఎదగాలనే ఉద్దేశంతో మేము వెళ్తున్నాం. అదే సందర్భంలో బీజేపీ కూడా వారి ప్రయత్నాలు వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటారు, ఏ పార్టీగా ఆ పార్టీ వ్యక్తిగతంగా సంస్థాగతంగా ఎదగాలనే చూస్తూ ఉంటుంది. అంతే కదా, ఖచ్చితంగా. ఆ తర్వాత కానీ మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది మాత్రం బీజేపీ జనసేన అలాగే పొత్తులోనే వెళ్తున్నాం, ఎటువంటి అనుమానం లేవు. ఎందుకంటున్నామంటే ఎత్తులు పొత్తులు అనే విషయాలు తర్వాత మాడుకున్నా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఏ విధమైన దుర్మార్గ పాలన ఉందో ఈ పాలన మీద మాత్రం అన్నీ కలిసి పోరాటం చేయాలనే ఉద్దేశంతో మీకు గుర్తుందో లేదు 2019 నవంబర్లోనే మొట్టమొదటిసారిగా భవన నిర్మాణ కార్యక్రమం గురించి ఆ రోజున వైజాగ్ లాంగ్ మార్చ్ చేశాం. ఆ రోజు రాజ్యాంగబద్ధంగా అన్ని పార్టీని పిలిచాం మేము. ఆ రోజు మా వేదిక మీద టీడీపీ ఉంది, లోక్సత్తా ఉంది, బీజేపీ ఉంది. అయితే బీజేపీ కమ్యూనిస్టులు ఏమో వారు వస్తే మేము వస్తే వాళ్ళు రావని చెప్పేసి వాళ్ళు రాలేదు, కానీ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు. ఆ రోజు అన్ని పార్టీలు కలిసే పోరాటం చేశాం. అంటే ఎలక్షన్స్ ముందు అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి ఎత్తుల పోతులు జరుగుతాయి. ఈ ఎత్తుల పోతులే కదండి, ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే ఇవన్నీ కలుస్తాయేమో, కలిస్తే మాకు మనకి పక్కలో బలం అవుతాయి, మనకి అధికారం మనకి చేజారిపోద్దనే ఉద్దేశంతో ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ టీం బయట దిగిపోయింది. దిగిపోయి రకరకాల కార్యక్రమాలు చేస్తుంది, కులాల మధ్య చిచ్చు పెడుతుంది, పార్టీల మధ్య చిచ్చు పెడుతుంది, డూప్లికేట్గా మా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారాలు చేసుకుంటున్నారు. ఈ మధ్యలో ఆటలు అట్టి పనిలో మన కొంతమంది కుల సంఘ నాయకులు వాళ్ళు కూడా ఓట్లు ఏ విధంగా చేల్చాలనే ఉద్దేశంతో వాళ్ళ మీటింగులు వేసుకుని మేము వస్తాం, పార్టీలు పెట్టే ఆలోచనలు ఉన్నాం, ఆ రకంగా ఉన్నాం, ఈ రకంగా ఉన్నటువంటి కొంచెం అహం ఉంటుంది కదా. ఖచ్చితంగాను పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాతో మాట్లాడలేదు, రకరకాలుగా ఉద్దేశాలతో ఓట్లు చీల్చే కార్యక్రమం పార్టీ అంటున్నారుగా. పెద్దలు జోగయ్య గారు కూడా ఏదో లెటర్ రాశారు, జోగయ్య గారు అద్భుతంగా చెప్పారు, ఈ రోజున ప్రత్యామ్నాయ పార్టీకి ఒక పార్టీ ఉంది, మనకి వేరే పార్టీ అవసరం లేదనే విషయం జోగయ్య గారు స్పష్టంగా చెప్పారు. ముద్రడ భద్రవా గారు అయితే పార్టీ పెడతారని చెప్పేసి ఆయన బయటకు వచ్చి ఏమీ స్టేట్మెంట్ ఇవ్వలేదు, కానీ వారు కొన్ని వేరే సంఘ నాయకులతో కూర్చుని మాట్లాడినప్పుడు ఏదో ఆలోచన చేస్తాం, మేము ఏదో బ్లూ ప్రింట్ రిలీజ్ చేస్తాం అనేది ఏదో రకరకాల ఆయన చేశారు. ఆయన ఏమో స్పష్టంగా మేము పార్టీ పెడతాం అనేది ఇక్కడ రాలా. సరే, వాళ్ళు బ్లూ ప్రింట్ పెట్టుకుంటే బ్లూ ప్రింట్కి పార్టీ పెడతా అని స్పష్ట ప్రకటన రాలేదు, కానీ ఫెయిలర్స్ వచ్చినాయి. ఫెయిలర్స్ వచ్చినాయి. ఆయన కూడా లెటర్స్ రిలీజ్ చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. ఏంటంటే అనేక క్రమాలు ప్రజల్లో కూడా ఉన్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ హైలో ఉన్నప్పుడు ఆయన చూపించిన స్పీడ్ మరి ఈ పార్టీ వచ్చినప్పుడు ఎందుకు రాలేదు అనేది అందరికి అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా సోషల్ మీడియాలో ఏదో పిల్లకాయలు పెట్టిన పోస్టులకి భయపడే నేను అన్నం బాధపడి నేను అలా కాడి పడేస్తున్నాను ఉద్యమాన్ని చెప్పేసి పక్కన పెట్టేసినాయన మళ్ళీ ఈ రోజున మళ్ళీ లెటర్ రిలీజ్ చేసి నన్ను భయపెడతారా, ఈ పిల్లకాయలకి నేను భయపడతానా, నేను ఏమీ విదేశాల్లో పుట్టలేదు ఇక్కడే పుట్టాను అంటే మాటలు స్టేట్మెంట్లు చేశారు. అంటే మేము ఎన్ని గమనిస్తున్నాం సార్, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా ఎదిగే క్రమంలో మనకి ఎవరెవరు అడ్డుపడబోతున్నారో లేకపోతే ఎవరెవరు మనల్ని ఇబ్బంది పెట్టబోతున్నారో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి పార్టీ అధినేతగా తెలియదానికి. ఎందుకంటే 2014లో పార్టీ పెట్టి మేము త్వరలో మార్చి 14లో మళ్ళీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు కూడా చేసుకునే క్రమంలో ఏం జరుగుతుందని కూడా మేము అంతా చూసుకుంటూ ఉంటాం. అంతిమంగా మాకేంటి, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఎందుకంటే ఆ మాట కూడా చెప్పారు ఇక్కడ, మనం ఏదో స్వలాభం కోసం వచ్చేటువంటి సమూహం కాదు మనది జనసేన పార్టీ. అంటే ప్రజల గురించి వచ్చాం, ప్రజల బాగు గురించి వచ్చాం, ఒక ప్రత్యామ్నాయ పార్టీగా మనం ఎదగాలి, బడుగు బలగానే బల వర్గాలందరికీ ఒక రాజ్యాధికారం కావాలి. ఎంతోమంది ఆఖరికి సార్ మేము ఎంత ఇదిగా చూస్తామంటే ఆలోచిస్తామంటే వైసీపీలో కూడా
చాలామంది మంచివాళ్ళు ఉన్నారు సార్, భాజపా పార్టీలో ఉన్నంత మాత్రం దుర్మార్గులు కాదు. వాళ్ళకున్న పరిస్థితులు, లేకపోతే వాళ్ళకున్న ఒత్తిళ్ళు, వాళ్ళకున్న ఎన్నికటువంటి వ్యాపారాలు, ఈ ప్రభుత్వంతో పళ్ళం ఎందుకులే, కొన్నాళ్ళు దీంట్లో ఉండాలని చెప్పేసి చాలామంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వేచి చూస్తున్నారు ఏ పార్టీలోకి వెళ్ళాలని చూస్తున్నారు. ఎందుకంటే ఆ పార్టీ చేస్తున్న దుర్మార్గ పనులు వాళ్ళకే తెలుసు, అనేక మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. మీ అంటుంది రాజకీయ పార్టీల్లో ప్రత్యర్థులు ఉంటారు తప్ప శత్రువులు ఉండరు, కాబట్టి అప్పుడున్న పరిస్థితులు బట్టి అది ప్రజాక్షేమం కోరి నిర్ణయాలు అధినేతలు తీసుకుంటారు. అధినేతలు తీసుకున్న నిర్ణయాలకు మా లాంటి జనసైనికులు కట్టుబడి ఉంటాం. మేమే ఉంటుంది, ఇప్పటికప్పుడు జరిగే నిర్ణయం కాదు. ఇప్పుడు ముందుగా రాజకీయ పార్టీలని దృష్టి పెట్టవలసింది ప్రజా సమస్యల మీద. రైతులు ఆందోళన ఉన్నారు, ఇప్పుడు ఉద్యోగుల ఆందోళన ఉన్నారు. మీరు చెప్పింది కరెక్ట్, కానీ ఇప్పుడు ఎన్నికలు వస్తే వచ్చే అవకాశం ఉన్నది మీ ఎంపీయే, మీ స్వయానా మీ ఎంపీ. క్లారిటీ ఇచ్చేసాను సార్ నేను. నిజంగా ఆయన రాజీనామా చేసేసి బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి త్వరలో ఎన్నికలు వచ్చేసి ఆయన మళ్ళీ మా నరసాపురం పార్లమెంటుగా ఎంపీగా పోటీ చేస్తే, ఆయన బీజేపీ టికెట్ మీద పోటీ చేస్తే జనసేన పార్టీగా తెలుగుదేశం మద్దతు లేకుండా ఇతర పార్టీల మద్దతు లేకుండా ఎట్లా ఉంటుంది? అది వేరు, ఆ పార్టీ అధ్యక్షులు నిర్ణయాలు తీసుకుంటారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు, యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న జనసేన బీజేపీతో పొత్తులో లేదు, కానీ అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి మనం విడిగా పోటీ చేస్తే ఈ అమరావతి గురించి లేకపోతే రాష్ట్ర సమస్యల గురించి పోరాడుతున్నాడు కాబట్టి ఇతర మద్దతు చెప్పాలి కాబట్టి మేము వెనకడుగా వస్తున్నాం, ఈ కూటమి మద్దతు చెప్తున్నా ఉన్నారనుకోండి, కలిసి వస్తారు. నేను అంటుంది పరిస్థితులు నిర్ణయిస్తాయి సార్, ఎప్పుడూ సరే. ఇప్పుడు నాయకులు నిర్ణయించలేరు, నాయకులు కూడా నిర్ణయించలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఒక్కొక్కసారి. ఏదేమైనా అధినేత నిర్ణయం, అధినేత నిర్ణయం ఆధారపడి ఉంటాం. నిజంగా రేపు పొద్దున్న బీజేపీలో జాయిన్ అవుతారో లేదో మనకి ఇంకా క్లారిటీ లేదు, బీజేపీ జాయిన్ చేసుకుంటుందో లేదో కూడా క్లారిటీ లేదు, అనేక రకమైనటువంటి ఫిగర్స్ వస్తున్నాయి బయటికి. ఏది ఏమైనా పార్టీ అధ్యక్షులు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అందుకనే మా బాధ్యత అంతా కూడా మాదేమీ లేదు, మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం మేము కట్టుబడి ఉంటాం, మేము వెళ్తామనేటువంటిది మా రాష్ట్ర కార్యవర్గం వారు అధ్యక్షులు. శ్రీనివాసరెడ్డి గారు,